ఆదోని ఎమ్మెల్యే తన 20 ఏళ్ల పదవీ కాలంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉపాధి కల్పించారా చెప్పాలి అంటూ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సవాల్ విసిరారు. ఉమ్మీ సలీం తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయిలీలలు ఎన్నో ఉన్నాయని, ఆదోని ప్రజలకు దశల వారీగా వాటిని విడుదల చేస్తున్నానని, అందులో ఈరోజు దళితుల భూ అక్రమార్జన గురించి వివరిస్తున్నానని అన్నారు. మన ఆదోనిలో సర్వే నంబర్ మండిగిరి సర్వే నంబర్ 29 ఈరోజు ల్యాండ్ సీలింగ్ సర్వేలో ఉంది. దాని పక్కనే ఉన్న సర్వే నంబర్ 66 సర్వే నంబర్లో 36 ఎకరాల 5 సెంట్లు భూమిని ఈరోజు ఏదైతే 29 సీలింగ్ యాక్ట్ కింద 29 నంబర్ ల్యాండ్ సీలింగ్లో ఉందో అది ఎస్సీ ఎస్టీలకి 2-2 ఎకరాలు ఇచ్చినారు. ఒక 15 మందికి ఇచ్చినారు. వాళ్ళు అయ్యా మేము 20 ఏళ్ళ నుంచి అనుభవం చేస్తున్నాము, 2010-2018 నుంచి కంటిన్యూగా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు మాకు భూ హక్కు పత్రం ఇవ్వండి అని. ఈ రోజు వరకు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఏదైతే మా రారాజు ఉన్నారో, ఆయనకు ఒక యువరాజు ఉన్నారు కదా, ఆయన 30 ఎకరాలు 5 సెంట్లు భూమిని ఒక ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారు ద్వారా ఒక లెటర్ పుట్టించి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దానికి 18 ఎకరాల 3 సెంట్లు మా యువరాజు పేరు మీద, 18 ఎకరాల 2 సెంట్లు వాళ్ళ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. మండగిరి పరిధిలోని సర్వే నెంబర్ 29-66లో ఉన్న 36 ఎకరాల భూమిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన కుమార్తె పేరుపై రిజిస్టర్ చేయించారని అన్నారు. పేద దళిత ప్రజలు కడుపు కొట్టడం ఎంతవరకు సబబు అని ఆయన ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అంతేగాక కొన్ని ఎమ్మెల్యే వ్యవహారాలు చూస్తే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఉందని తెలియజేశారు. మా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి సాయి లీలలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్తో మేము ముందుకు వస్తున్నానన్న. గత 4 డేస్ కింద మేము చూస్తే మా యువరాజు ఏదో జాబ్ మేళా పెట్టినాడంటే మేము కూడా అబ్బా మా ఆదోని డెవలప్మెంట్ అయ్యింది, మా ఆదోని తలరాత మారింది అనుకున్నాము. ఆ ప్రెస్ మీట్ చూస్తే సుంకులమ్మ గుడి గారు సుంకులమ్మ పూజారులు లేకున్నట్లు మౌలాలు పూజారులు ఉన్నట్లుంది. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది వ్యవహారం. మన విమలారెడ్డి రెసిడెన్సీ 5-స్టార్ హోటల్కి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆదోని పట్టణానికి చెందిన పవన్ అనే ఎన్ఆర్ఐ పుట్టిన గడ్డపై అభిమానంతో విమలారెడ్డి రెసిడెన్సీ అనే 5-స్టార్ హోటల్ను నిర్మించారని అన్నారు. అందులో స్థానికులకే ఉపాధి కల్పించాలని ఆశించారు. అయితే ఎమ్మెల్యే ఆయన తనయుడు మనోజ్ కుమార్ రెడ్డి తాము స్వతహాగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసి విమలారెడ్డి రెసిడెన్సీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనడం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. మన పవన్ అన్న గారు ఏదైతే ఆ విమలారెడ్డి సుపుత్రులు ఇంగ్లాండ్లో ఒక జాబ్ చేసుకుంటూ సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ గత 20 ఏళ్ళ నుంచి ఆయన చేసిన కష్టార్జితంతో ఆ డబ్బుతో ఆయన ఆదోనిలో 5-స్టార్ హోటల్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మా యువరాజు చెప్తున్నారు. అయ్యా ఇది చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది ఈ వ్యవహారం. మీరేమన్నా మా ఆదోనిలో ఉపాధులు కల్పించినారా? గత 20 ఏళ్ళ నుంచి ఆదోని ప్రజలు మిమ్మల్ని పదవి ఇచ్చినారు. మీరు ఆదాయాన్ని దోచుకొని ఈడ ఉన్న వనరులను దోచుకొని మీరు తెలంగాణను డెవలప్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో ఒక పెద్ద భవనం కట్టినారు, తెలంగాణలో వెంచర్స్ వేస్తున్నారు. మీరు ఈ ఆదోని గడ్డ మీద పుట్టినందుకు ఈ ఆదోని యువకులకి ఏమైనా అవకాశాలు కలిగించినారా? ఉద్యోగాల అవకాశాలు ఏమైనా కలిగించినారా?
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుమారుడు స్థానిక వనరులను దోచుకొని ఈ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ అక్కడ ఆదాయాన్ని పెంచుకున్నారు తప్ప స్థానిక ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. త్వరలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, అప్పుడు ఎమ్మెల్యే సాయి ఆక్రమించుకున్న భూములన్నీ పేద ప్రజలకు పంచుతామని ఉమ్మీద్ సలీం భరోసా ఇచ్చారు. 36 ఎకరాల భూమిని 36 రోజుల్లో వీళ్ళు ఒక కన్వర్షన్ లెటర్ తెచ్చి 36 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ భూమి, ఇది ప్రజల సొమ్ము, ఇది ఎస్సీ ఎస్టీ చెందాల్సిన భూమి. మా ప్రభుత్వము జనసేన టీడీపీ పొత్తులో ఏర్పడే ప్రభుత్వము వస్తే గినా కంపల్సరీ వస్తుంది. 90 రోజులే సమయం ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన న్యాయ పోరాటం చేసి మేము ఇది పేద ప్రజలకే పంచుతామని మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను.